హలో దేర్. సో ఈ వీడియోలో మనము ఒక ప్యారల్ ఆర్ఎల్ సర్క్యూట్ అండ్ ప్యారల్ ఆర్సి సర్క్యూట్కి సంబంధించిన ఫేజర్ డయాగ్రామ్స్ ఎట్లా గీయొచ్చో చూద్దాము. సో లెట్స్ కన్సిడర్ అ ప్యారలల్ ఆర్ఎల్ సర్క్యూట్. సో ప్యారలల్ ఆర్ఎల్ సర్క్యూట్కి అక్రాస్గా ఒక వోల్టేజ్ కనెక్ట్ చేస్తున్నాము. ది వాల్యూ ఆఫ్ రెసిస్టర్ ఈజ్ ఆర్, ద వాల్యూ ఆఫ్ ఇండక్టర్ ఈజ్ ఎల్, టోటల్ కరెంట్ ఈజ్ ఐ, సప్లై వోల్టేజ్ ఈజ్ వి, current drawn by the resistor is IR, current drawn by the inductor is IL. So oka parallel circuit ki sambandhinchina phasor diagram develop chesetappudu we need to take that parameter which is common to both. Oka parallel circuit ni gaani manam gamaniste voltage across resistor will be equal to voltage across inductor will be equal to total supply voltage. So oka parallel circuit ki sambandhinchina phasor diagram develop chesetappudu we need to take voltage as the reference. So on taking voltage as the reference, we know about resistor. Resistor lopada eppudu kuda current and voltage will be in phase with each other. So if this is the voltage V, current will be in phase with the voltage. Adhe oka vela manamu relation between voltage and current for an inductor gamaniste, inductor lopala eppudu kuda current anedi voltage ki 90 degrees lagging lo untadi. So here we will draw the current through the inductor. సో ఇప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేసి రాసుకుంటే కరెంట్ త్రూ ది ఇండక్టర్ విల్ బీ దిస్, కరెంట్ త్రూ ది రెజిస్టర్ విల్ బీ ఐఆర్, హియర్ వి విల్ హ్యావ్ ఎన్ ఆర్. సో ఇప్పుడు మనకు సర్క్యూట్లో నుంచి పోయే మొత్తం కరెంట్ కావాలి అని అంటే వీ నీడ్ టు ఫైండ్ ది ఫేజార్ సమ్ ఆఫ్ ద కరెంట్ త్రూ ది రెజిస్టర్ అండ్ ది కరెంట్ త్రూ ది ఇండక్టర్. సో దిస్ ఈజ్ హౌ వీ డెవలప్ ది ఫేజార్ డయాగ్రామ్ ఫర్ అ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్. నెక్స్ట్ లెట్ అస్ సీ ది ఫేజార్ డయాగ్రామ్ ఫర్ అ సిరీస్ RC సర్క్యూట్. సారీ ఐ బీన్ టెల్లింగ్ యూ సిరీస్ రైట్ నో ప్యారలల్. సో ప్యారలల్ ఆర్సి సర్క్యూట్ విల్ లుక్ లైక్ దిస్. వీ హ్యావ్ గాట్ అ రెజిస్టర్, వీ హ్యావ్ గాట్ అ కెపాసిటర్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టెడ్ అక్రాస్ ది సప్లై వోల్టేజ్ వి. వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ అనుకుంటే, వాల్యూ ఆఫ్ కెపాసిటెన్స్ సి అనుకుంటే, టోటల్ సప్లై కరెంట్ ఐ అనుకుంటే, కరెంట్ డ్రాన్ బై ద రెసిస్టర్ ఈజ్ ఐఆర్ అండ్ కరెంట్ డ్రాన్ బై ద కెపాసిటర్ ఈజ్ ఐసి. అగైన్ ఒక ప్యారలల్ సర్క్యూట్కి సంబంధించిన ఫేజర్ డయాగ్రామ్ గీయాలి అని అంటే వీ నీడ్ టు టేక్ అ రెఫరెన్స్ పారామీటర్ విచ్ ఇస్ కామన్ టు బోత్ ఆఫ్ దెమ్. ఒక ప్యారలల్ సర్క్యూట్ గురించి మనం మాట్లాడితే కామన్ పారామీటర్ ఈజ్ వి, దట్ ఈస్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ సప్లై వోల్టేజ్. సో ఫస్ట్ లెట్ అస్ డ్రా ది ఫేజర్ డయాగ్రామ్ ఫర్ ద రెసిస్టర్. లెట్ అస్ సే దిస్ ఇస్ ది వోల్టేజ్ అక్రాస్ ది రెసిస్టర్ అండ్ రెసిస్టర్కి సంబంధించిన కామన్ బిహేవియర్ నుంచి మనకు తెలుసు. ఇన్ అ రెసిస్టర్ బోత్ ది వోల్టేజ్ అండ్ కరెంట్ విల్ బీ ఇన్ ఫేజ్ విత్ ఈచ్ అదర్. సో ఇఫ్ యూ వాంట్ టు డ్రా ద ఫేజర్ డయాగ్రామ్ ఫర్ అ కెపాసిటర్, ఇఫ్ ద వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఈజ్ వి అండ్ కెపాసిటర్కి సంబంధించిన బేసిక్ నేచర్ నుంచి మనకు తెలుసు కరెంట్ త్రూ అ కెపాసిటర్ లీడ్స్ ది వోల్టేజ్ బై 90 degrees, దట్ ద కరెంట్ విల్ బీ లైక్ దిస్. ఇఫ్ దిస్ ఈజ్ ఐఆర్, దిస్ ఈజ్ ఐసి. ఈ రెండింటిని ఒకటే ఫేజార్ డయాగ్రామ్ మీద డ్రా చేయడానికి ట్రై చేస్తే కరెంట్ త్రూ ద రెసిస్టర్ విల్ బీ హియర్ అండ్ సర్క్యూట్లో నుంచి పోతున్న మొత్తం కరెంట్ కావాలి అని అంటే వీ నీడ్ టు ఫైండ్ ది ఫేజార్ సమ్ ఆఫ్ కరెంట్ త్రూ ద రెసిస్టర్ అండ్ కరెంట్ త్రూ ద కెపాసిటర్. సో దిస్ ఈస్ ది టోటల్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఐ. సో దిస్ ఈస్ హౌ వీ డెవలప్ ది ఫేజార్ డయాగ్రామ్స్ ఫర్ ప్యారలల్ RL circuit and parallel RC circuit. So in this is it for this video. Let us talk about more topics in the next video. This video ends here. Thank you.